వ్యాప్తంగా ఉల్లి పండించే రైతులు గిట్టుబాటు ధర లభించక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అసలు కొనేవారే లేరు. ఒకవేళ కొన్న క్వింటాలకు కనిష్టంగా 100 రూపాయలు, గరిష్టంగా 500 రూపాయలు లభిస్తూ ఉంది. ప్రత్యేకించి మన రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో ఎక్కువగా ఈ ఉల్లి పండిస్తారు, మిగతా చోట్ల కూడా పండిస్తారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎకరాకు దాదాపు 70,000 నుండి 1,00,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. కానీ ఈ గిట్టుబాటు ధర లభించని కారణంగా కనీసం కూళ్ళు కూడా లభించలేదు. అందుకోసం చాలా చోట్ల రైతులు అట్నే పొలాల్లోనే వదిలిపెడుతున్నారు, లేదా పశువులకు మేతగా ఉపయోగిస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మేనిఫెస్టోలో కానీ ఆయన పదే చెప్తుంటాడు, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం, రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించి ఒకవేళ మార్కెట్ సౌకర్యం లేకుంటే మేము కొంటాం, అందుకోసమే రైతు భరోసా కేంద్రాలు ఆర్బీకేలు ఉన్నాయని చెప్పేసి పదే చెప్తుంటారు. మరి ఈ యొక్క ఉల్లి విషయంలో రైతు భరోసా కేంద్రాలు ఏం చేస్తున్నాయి? ఎక్కడ అవి కొనడం లేదు, మార్కెట్లలో కొనడం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మా డిమాండ్ ఏమంటే, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము మార్కెట్ను రంగంలోకి దించి క్వింటాలకు కనీసం 2,000 రూపాయల చొప్పున గిట్టుబాటు ధర కల్పించి ఎంత పంట ఉంటే అంత పంటను ప్రభుత్వమే ఆర్బీకేల ద్వారా, రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాము. ఈ విద్యా సంవత్సరం నుండి ప్రాథమికోన్నత పాఠశాలల్లో, ఉన్నత పాఠశాలల్లో బడిగంటల వేళ్ళు మార్చారు. అంటే ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు ఈ యొక్క బడిగంటల పనివేళలు చేయడం జరిగింది. అంటే దాదాపు 10 గంటలు ఈ యొక్క పనివేళలు పెంచిన కారణంగా విద్యార్థుల మీద అటు మానసికంగా ప్రభావం ఉంటుంది, శారీరకంగా ప్రభావం ఉంటుంది, నెగిటివ్ ప్రభావం ఉంటుంది. ఉదయం 8 గంటలకే పిల్లలు టిఫిన్ చేసి అల్పాహారం చేసుకొని రావాలంటే అదొక ఇబ్బంది. సాయంత్రం 6 గంటల తర్వాత శీతాకాలంలో అప్పటికే దాదాపు చీకటి పడతా ఉంటుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులు స్కూల్ నుండి ఇళ్లకు పోవాలంటే అదొక చీకటి సమస్య. ప్రత్యేకించి వచ్చేసి బాలికలకు, విద్యార్థులకు సమస్య. కాబట్టి ప్రభుత్వం పునరాలోచించాలి. 10 గంటలు కాకుండా ఉదయం